ఇంతమంది పత్రికా మిత్రులతోటి మరియు బ్లాక్ ప్రెసిడెంట్ అతడితోటి వెంకటనారాయణ సలీం వేణు వీళ్ళందరితో కూడా కలిసి ప్రెస్ మీట్ ఇవ్వడం సంతోషదాయకం. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను చేస్తున్నాను. ఏదైతే నాకు ఈ పదవి ఇచ్చిరో ఆ పదవికి 100% పన్ను తెచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విఫలం దాని ప్రతి గ్రామాన కాన్స్టిట్యున్సీ స్థాయిలో జిల్లా స్థాయిలో తిరిగి వాళ్ళు ఏదైతే మోసం చేసిరో ఆ ప్రతి విషయాన్ని ఎండగడతాను. ఇదే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ అనుకోండి 100 రోజులు తెరిపిస్తా ఉన్నారు, ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. రెండో విషయం సింగూరు రిలీ మీ అందరికీ తెలుసు, నాట్ల గురించి నీళ్ళు అడిగినాము, జలదీక్ష ప్రోగ్రామ్ చేశాం, అట్లాంటిది ఓట్ల గురించి ఇప్పుడు నీళ్ళు వదులుతున్నా, అది కూడా ముసలి కన్నీరు కార్చుకుంటా. ఎందుకు అని చెప్పేసి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కంపల్సరీ మాకు నిజామాబాద్ జిల్లాలో నీళ్లు కావాలని చెప్పేసి అంటే ఇక్కడ పద్మదేవేంద్ర రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మెదక్ గురించి నీళ్ళు ఇస్తున్నాం. మెదక్ గురించి కాదమ్మా, నువ్వు ఇచ్చేది నీళ్ళు ఇస్తున్నది పోచారం ఏదైతే నిజామాబాద్ ప్రజల గురించి, అది కూడా 885 జీవో ప్రకారం 16.5 TMCలు నీళ్ళని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు వదులుతున్నాం అంటారు, అంటే ఓట్ల గురించి ఇన్ని పాటలు ఎందుకు కొడుతున్నారమ్మా? మిమ్మల్ని ప్రజలు తిప్పికొట్టడం, టీఆర్ఎస్ పార్టీని ముందుబెట్టడం ఖాయము. ఈ మధ్యనే రాయన్పల్లిలో చూసాము, సుల్తాన్పూర్ తాండాలో చూసాము, గాజిరెడ్డిపల్లిలో చూసాము, ఖాళీ బిందెలతో నిరసన తెలియజేయడము, పలిపోయిన సీసీ రోడ్లు ఖాళీ పైపులను మీకు దర్శనమిచ్చినాయి. వాళ్ళు మిమ్మల్ని తరిమి కొట్టారు. ప్రతి ఒక్క గ్రామం కూడా మీకు ఓట్లాడి హక్కు లేదు, ఎందుకంటే డిసెంబర్లో నీళ్ళు ఇస్తున్నారు, ముందస్తు ఎన్నికలకు వేరు, ఎందుకంటే మీకు నీళ్ళు ఇవ్వడం చేత కాదు కాబట్టి మీరు ముందస్తు ఎన్నికలకు పోయారు. మరియు ఈసారి ఈ ఎలక్షన్లలో ఇక్కడ నియోజకవర్గంలో మరియు తెలంగాణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాదు.